అజామీలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం అలాగే అజామీలను మరణించే ముందు నారాయణ అని స్థుతించడం వల్ల అతనికి కలిగిన దైవత్వం అన్నీ కూడా వశిష్ఠుల వారు జనక మహారాజునికి తెలియజేశాను అయితే ఈ పదకొండవ అధ్యాయంలో పురాణ యొక్క మహిమను గురించి వశిష్ఠుల వారు జనకుడికి ఈ విధంగా తెలియజేశాను ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యంను గురించి అనేక ఉదాహరణలు చెప్పినాను ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఈ మాసమందు విష్ణువుని అవిసపూలతో పూజించిన ఎడల చంద్రయాన వ్రతం చేసినంత ఫలితము కలుగుతుంది విష్ణు అర్చన అనంతరము పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠానికే పోవుదురు దీని గురించి ఇంకొక కథ కూడా ఉంది నేను శ్రద్ధగా చెప్తాను అని వశిష్ఠవారు ఈ విధంగా చెప్పాను పూర్వము కళింగ దేశంలో మందరుడు అనే ఒక విప్రుడు గలడు అతనికి ఇతరు ఇళ్ళ వంట చేయిస్తూ అక్కడనే భుజించుతూ మద్య మాంసాది పానీయాలు సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నానాలు జపాలు దీపారాధనలు ఏవి చేయకుండా ఆచారాలు పాటించకుండా దురాచరుడై తిరుగుతూ ఉండెను అతని భార్య మహాస్వాది గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడయినా కూడా భర్తయే ప్రత్యక్ష దైవము అని విసుకు చెందకుండా మంచి మంచి పనులు చేస్తూ పవిత్రతా ధర్మంను పాటిస్తూ ఉండేది మందరుడు ఇతరుల ఇళ్ళల్లో వంటవాడుగా పని చేయిస్తూ ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేస్తూ ఉండేను చివరికి దానివల్ల కూడా పొట్ట గడవకపోవటం వలన దొంగతనాలు చేస్తూ దారి కాచి బాటసార్లను బాధించి వాళ్ళ వద్దన్న ధనము వస్తువులను అపహరించుతూ ఉండేవాడు ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవిదారును పోతూ ఉండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనమును తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా మరొక కిరాతకుడు వచ్చి ఇతన్ని చంపేసి తన ధనం నన్ని కూడా తీసుకుంటాడు ఈ లోపల ఒక గుహ నుండి ఒక పులి వచ్చి ఆ కిరాతకుడిని చంపెను కిరాతకుడు కూడా ఆ పులిని చంపాను కానీ అంతకుముందే పులి కిరాతకుడిని గాయపరచడం వల్ల ఏకకాలంలో నలుగురు చనిపోయారు అప్పుడు యమదూతలు వచ్చి నలుగురిని నరకానికి తీసుకువెళ్ళారు నలుగురు కూడా నాలుగు విధాలుగా హత్యలు చేసి చనిపోయినందున అనేక బాధలు అనుభవించారు కానీ మందరుడు చనిపోయిన నాటి నుండి తన భార్య నిత్యము స్మరణ చేస్తూ భర్తనే తలుచుకుంటూ బాధపడుతూ కాలం గడుపుతూ ఉండేది ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఆ మందరుడి భార్య నివసించే ఇంటికి ఒక ఋషి వచ్చాను ఆ ఋషిని గౌరవంగా ఆహ్వానించి తను స్వామి నేను దీను నా భర్త కానీ సంతానం కానీ నాకు లేదు నేను సదా హరినామస్మరణ చేస్తూ ఉన్నాను నా జీవితానికి ఒక మోక్షము ప్రసాదించండి అని చెప్పాను ఆమె వినయము ఆచారంను చూసి ఆ ఋషు సంతసించి అమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది ఈ రోజుని నువ్వు వృధా చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతారు నేను చమురు తీసుకొని వచ్చాను నీవు ప్రమిదని వత్తిని తీసుకొని ఈ చమురుతో దేవాలయంలో దీపం వెలిగించుము అని ఆమెకు చెప్పాను అప్పుడు ఆమె వెంటనే దేవాలయంకి వెళ్ళి శుభ్రం చేసి గోమయముచ్చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు ఒత్తులు వేసి వృత్తి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అలా చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారందరికీ ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపములకు రమ్మని చెప్పెను ఆమె కూడా ఆ రాత్రి అంతా పురాణ పట్టణము వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చెంతలో కాలం గడుపుతూ ఉండేది కొంతకాలానికి తను కూడా మరణించింది ఆమె అగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుపోయారు కానీ ఆమె పాపాత్ముడైన భర్తతో సహవాసము చేసిన వలన కొంచెం దోషముండితే మార్గం లో ఆమెను యమలోకానికి తీసుకుపోయారు అచ్చట నరకమందు మరి ముగ్గురుతో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతల్లారా నా భర్త మరి ముగ్గురును ఈ నరకను ఎందుకు పడుతున్నారు నా ఎందు దయ ఉంచి వారిని క్షమించండి అని ప్రార్థపడను అంతట విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉన్నా కూడా స్నానం సంధ్య లేకుండా పాపాత్ముడైన వాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైన అతడు కూడా ధనాశచే ప్రాణహితుణ్ణి చంపి ధనం అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రావిడ ద్వేషంలో బ్రాహ్మణుడై జన్మించిన అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్యమాంసము భక్షిస్తూ ఉండాడు ఇలాంటి పాపాత్ములు ఈ నలుగురు కాబట్టే వారికి నరక బాధలు పడుతున్నారు అని చెప్పెను అన్నీ వారి చరిత్రలు విన్న తర్వాత ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్మురాల నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా వదిలేయండి అని ప్రార్థించెను అందులోకు ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతనుకునికి పురాణ ఫలమును ఆ విప్రునికి దారపోసి వారికి మోక్షం కలిగించండి అని చెప్పెను అందులకు ఆమె సరే అని చెప్పి తన చేసిన పుణ్యంనంతా వాళ్లకు పోసేను అప్పుడు ఆ నలుగురిని దగ్గరికి విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకువెళ్ళారు కావున ఓ జనక మహారాజా కార్తీక మాసంలో పురాణం వినుట వలన దీపం వెలిగించుట వల్ల ఎలాంటి ఫలితం కలిగిందో నువ్వు తెలుసుకున్నావు కదా అని వారు జనక మహారాజునితో చెప్పెను పదకొండో రోజు పారాయణం సమాప్తం